ప్రభు గొప్పనామానికి మహిమ గాక ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ కూడా ప్రభు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియచేయాలని దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఇలా మీ ముందుకు రావడం జరిగింది నా ప్రియులారా ఈరోజు చెప్పబడుతున్న ఈ సందేశం ఏదైతే ఉందో ఈ సందేశాన్ని చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే చివరి వరకు ఈ సందేశాన్ని వింటారో వారు ఆత్మీయ మేలుని పొందుకుంటారు ఇక విషయంలోకి వెళ్తే చాలామంది ఆత్మీయులు కొన్ని కొన్ని సందర్భాల్లో చాలామంది వాళ్ళ మదిలో మెదిలేటువంటి ఆలోచన ఏంటంటే నేను ప్రార్థన చేసుకుంటున్నాను వాక్యం చదువుకుంటున్నాను అలాగనే దేవుని యొక్క వాక్యాలు కూడా అప్పుడప్పుడు వింటా ఉన్నాను సెల్ ఫోన్ ద్వారా ఈ విధంగా మరి ఇంత భక్తిగా ఉంటున్న నాకు ఈ చెడు తలంపులు ఎందుకు వస్తున్నాయి అప్పుడప్పుడు సైతం నన్ను ఎందుకు శోధిస్తున్నాడు నాకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నేను మాట్లాడకూడదు అనుకుంటూనే మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉన్నాను దేవునికి వ్యతిరేకమైన తలంపులు నన్ను శోధిస్తూ ఉన్నాయి దీనికి కారణం ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది నేనేమో రక్షణ పొందాను దేవుని మార్గంలో ప్రతి ఆదివారం మానక ప్రార్థనకు వెళుతూ ఉన్నాను అయినప్పటికీ ఈ విధమైన శోధన నాకు ఎందుకు కలుగుతుంది అని చాలామంది ఆత్మీయులు ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు నా ప్రియులారా నాకు కూడా కొంతమంది కామెంట్స్లో ఈ విషయాన్ని అడుగుతూ ఉన్నారు ఈ ఈ విధంగా మేము దేవుని చిత్తాన్ని నెరవేర్చడం దేవునికి ఇష్టంగా మేము బ్రతకాలనుకుంటున్నాం అన్నయ్య మరి మాకేమో సైతాను శోధన శోధిస్తూ ఉన్నాడు మా తలంపులు కొన్ని కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మారుతూ ఉన్నాయి అని అడుగుతున్నారు అందుకోసమే ఇదిగో ఈరోజు ఈ సందేశాన్ని దేవుడు నాతో మాట్లాడు నా బిడ్డలకు ఈ సందేశాన్ని తెలియచేయని దేవుడు నాతో మాట్లాడటం జరిగింది ప్రియులారా నేను దేవుని ఆత్మ ద్వారా మీకు తెలియచేస్తున్న విషయం అంటే ఇప్పుడు మన హృదయము ఏదైతే ఉందో మన హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అని మతై సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో ప్రభు చెప్తున్నాడు చూడండి హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును ప్రిలర గమనించండి హృదయము నిండిన దాన్ని బట్టి నోరట మాట్లాడుతుందంట అంటే ఇప్పుడు మన హృదయము ప్రభు దేంతో పోలుస్తున్నాడంటే నిండి ఉండుట అనే మాటను మనం తీసుకు ఉదాహరణకి మీకు అర్థమవ్వడం కోసం చెప్తున్నాను ఉదాహరణకి సెల్ ఫోన్లో మెమరీ స్టోరేజ్ ఉంటుంది ఆ స్టోరేజ్లోనికి ఎవరెవరు ఏమేమి స్టోర్ చేసుకుంటారో ఆ స్టోరేజ్ అంతా కూడా మెమరీ కార్డులో స్టోర్ అవడం జరుగుతుంది ఆ ఫోన్ తీసుకొని మెమరీ ఆన్ చేసినప్పుడు లేదా గ్యాలరీ ఆన్ చేసినప్పుడు ఏ వ్యక్తి ఏమైతే సేవ్ చేసుకున్నాడో ఏమైతే డౌన్లోడ్ చేసుకున్నాడో ఏమైతే దాంట్లోనికి షేర్ చేసుకున్నాడో సమస్తము మెమరీ కార్డులో లోడ్ అయి ఉంటాయి ఈ వ్యక్తి ఏదైతే దాంట్లోనికి పంపిస్తాడో అదే అక్కడ స్టోర్ అయి ఉంటుంది అది ఆన్ చేసినప్పుడు అతను ఏవైతే స్టోర్ చేశాడో అవి మనకి కనబడతా ఉంటాయి అవునంటారా కాదంటారా ఇప్పుడు మంచి విషయాలు అంటే ఉదాహరణకు చెప్తున్నాను సెల్ ఫోన్లోనే దేవుని సంబంధమైన విషయాలని లోడ్ చేసుకున్నారనుకోండి దేవుని పాటలు దేవుని మాటలు దేవుని సంబంధమైన వాక్యాలు ఏమైనా డౌన్లోడ్ చేసుకొని స్టోర్ చేసుకున్నారనుకోండి అది ఆన్ చేసినప్పుడల్లా దేవుని వాక్యాలు దేవుడి మాటలే ఉంటాయి అలా కాకుండా సినిమాలు సినిమా పాటలు కామెడీసు ఇలా టిక్ టాక్లు ఇలా రకరకాలవి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి ఫోన్ ఆన్ చేసినప్పుడు అవే వస్తాయి అవునా కదా అదేవిధంగా ప్రభు అంటున్నాడు మీ హృదయము మీరు దేని చేత అయితే హృదయాన్ని నింపుతారో అదే బయటకు వస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు మనం చెడిపోయిన ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైన తలంపులు మన మధ్యలోనికి రాకుండా ఉండాలి జాగ్రత్తగా నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే మొట్టమొదట మనం చేయవలసిన పని అంటే మన హృదయంలోనికి మంచి విషయాలను చేరవేయాలి అదే అంటున్నాడు సజ్జనుడు తన ధననిధి అంటే హృదయంలో తను ఏవైతే స్టోర్ చేసుకున్నాడో తన ధననిధిలో నుంచి మంచి విషయాలు బయటికి తెస్తాడు దుర్జనుడు అంటే వాడు చెడిపోయిన వాడు చెడిపోయిన వాడు కనుక వాడి అంతా చెడుతోనే నింపబడుతుంది కనుక వాడి హృదయంలో నుంచి చెడే బయటకు వస్తుంది ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అని అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి మీ హృదయంలోనికి మంచి విషయాలు వెళ్ళే విధంగా జాగ్రత్త పడండి మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి మన హృదయాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి ఈ హృదయంలోనికి సమాచారం రెండు గుండా వెళ్తుంది మొట్టమొదటిది చూచుట ద్వారా ఈ చూచుట ద్వారా ఏవేవైతే మనం చూస్తూ ఉన్నామో చూసిన ప్రతిదీ కూడా మన హృదయంలోనికి వెళ్ళిపోతుంది అది ఏదైనా మీరు చూడండి సినిమాలు చూడండి కామెడీ జోక్స్ చూడండి టిక్ టాక్స్ చూడండి లేకపోతే ఇంకా ఏదైనా భూమి మీద జరుగుతున్న విషయాలను చూడండి ఇంకా లేదు ఇవన్నీ కాదు దేవుని వాక్యం చూడండి దేవుని పాటలు వినండి దేవుని సంబంధమైన విషయాలు ఏవైనా చూడండి అది ఏదైనా సరే మనం చూసిన ప్రతిదీ కూడా మన హృదయంలోనికి వెళ్ళిపోతుంది అక్కడ స్టోరేజ్ అవుతుంది దేని ద్వారా చూచుట ద్వారా ఏదైతే చూస్తామో అది హృదయంలోనికి వెళ్ళిపోతా ఉంది గనుక నా ప్రియ సోదరి సోదరులారా మొట్టమొదటిది ఈ చూచుట ద్వారా మనం మన హృదయంలోనికి సమాచారం పంపిణీ చేస్తున్నాం కనుక మన కన్నుని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అదే ప్రభు అంటున్నాడు నీ దేహానికి దీపం కన్నే గనుక నీ కన్నుని జాగ్రత్తగా కాపాడుకో నీ కన్ను చేకటిమయమైపోతే దేహం అంతా కూడా అయిపోతుంది నీ కన్ను నీ దేహానికి ఓ దీపము నువ్వేవేవైతే చూస్తున్నావో అదంతా హృదయంలోనికి వెళుతుంది గనక మొట్టమొదటి నేను చెప్తున్నాను దేవునికి వ్యతిరేకమైన వాటిని చూడడం మానేయండి అది ఏదైనా కానివ్వండి అది తప్పుగా మీకు కనబడకపోయినా ఇదే ముందులే చిన్న విషయమే కదా ఇది తప్పేమీ కాదులే అన్నట్లుగా అనిపించిన వాటిని కూడా మీరు చూడడం మానివేయండి అప్పుడు చెడు సంబంధమైనది హృదయంలోనికి వెళ్లకుండా ఆగిపోతుంది రెండవది ఈ రెండవ మార్గం ఏంటి హృదయంలోనికి సమాచారం చేరవేసేదంటే వినడం ద్వారా వినుట ద్వారా ఈ సమాచారం అంతా కూడా హృదయంలోనికి వెళ్ళిపోతుంది అక్కడ స్టోరేజ్ అవుతుంది చెడిపోయిన మాటలు చాలామంది వింటూ ఉంటారు చెడిపోయిన విషయాల గురించి ఎక్కువ వినడానికి ఆశపడుతూ ఉంటారు ఎవరైతే ఈ చెడిపోయిన విషయాలు వింటారో చెడిపోయిన విషయాలను గురించి ఆశ కలిగి ఉంటారు సెల్ ఫోన్ ద్వారా కావచ్చు భౌతికంగా కావచ్చు చెడు సంబంధమైన విషయాలను వినడం మానివేద్దాం అప్పుడు మాత్రమే ఈ హృదయంలోనికి చెడు వెళ్ళడం ఆగిపోతుంది దేవునికి స్తోత్రం గాక నా ప్రిలరా మన హృదయంలోనికి మనం ఏమి చేరవేయాలి ఏమి చేరవేస్తే మనం ఆధ్యాత్మికంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతాము అంటే ఇదిగో మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న సమాచారం ఏదైతే ఉందో దానిని కనులతో చూచి నోటితో చదువుతూ ఈ సమాచారాన్ని దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి ఎవరైతే దేవుని వాక్యాన్ని అనునిత్యము వారి హృదయాలలో నింపుకుంటారో దేవుని సంబంధమైన విషయాలను ఎవరైతే చూస్తూ ఉంటారో ఈ చూచుట ద్వారా వినుట ద్వారా ఈ రెండు మార్గాల ద్వారా సాధ్యమైనంత వరకు దేవుని సంబంధమైన విషయాలను మాత్రమే మన హృదయంలోనికి మనం చేరవేయాలి ఎవరైతే జాగ్రత్త హృదయంలోనికి దేవుని వాక్యాన్ని దేవుని సంబంధమైన విషయాలను స్టోర్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే చెడు ఆలోచనలు హృదయంలో నుంచి బయటకు రావడం జరగదు చెడిపోయిన మాటలు మన నోటి వెంట రావు ఎందుకంటే లోపల స్టోరేజ్ అంటే అంత దేవుని వాక్యం ఉంది అంత దేవుని సంబంధమైన విషయాలనే స్టోర్ చేసుకొని ఉన్నాం కనుక ఇక చెడిపోయిన ఆలోచనలు చెడిపోయిన తలంపులు ఇవి మన హృదయంలోనికి రావడానికి అలాంటి ఆలోచనలు వచ్చే అవకాశం లేదు గాక లేదు దేవునికి స్తోత్రం గాక అదే సామెతల గ్రంథంలో అంటాడు సామెతల గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచనం అంటాడు నీ హృదయం అనే పలకల మీద నా వాక్యమును వ్రాసి పెట్టుకో వాటిని రాసి ఉంచుకో అప్పుడు మాత్రమే నువ్వు పాపం చేసేదానికి అవకాశము ఉండదు చాలామంది ప్రార్థన చేస్తారండి చాలామంది వాక్యం చదువుతారండి చాలామంది సన్నిధికి వచ్చి వాక్యం వింటారండి కానీ లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో సెల్ ఫోన్ ఉంది కదండి ఈ సెల్ ఫోన్ ద్వారా చూడరానివి చూడడము వినరానివి వినడము ఇవి చేయడం ద్వారా హృదయంలోనికి చెడు సమాచారం వెళుతుంది హృదయంలోనికి అవి వెళ్ళిపోయినాయి కనుక తలంపలు చెడు తలంపలు వస్తాయి మాటలు చెడిపోయిన మాటలు వస్తాయి మరి నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎంత వాక్యం చదివినా ఈ చెడు సమాచారం హృదయంలోనికి రాణించినప్పుడు మరి నువ్వు ఎలా పరిశుద్ధంగా బ్రతకగలుగుతావు పరిశుద్ధమైన తలంపులు నీకు ఎలా కలుగుతాయి మీరు చెప్పండి కనుక నా ప్రియుల ఎదుగు ప్రేమతో దేవుని వాక్యం చెప్తా ఉంది చెడిపోయిన వాటిని మీ హృదయంలో చేరవేయడం మానివేయండి గమనించండి మతయసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడవ వచనంలో మనం చూస్తే ఒక అపవిత్రాత్మట ఒక మనిషిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అది నీరు లేని చోట్లు వెదుగుతుందంట ఏమి లేని చోట నీరు లేని చోట ఏమండి నీరు లేని చోట దెయ్యం ఉంటుందా ఇప్పుడు ఉదాహరణ గేదాశేణీయుల దేశంలో మనం చూస్తే ఆ దెయ్యాలు పట్టిన వాళ్ళలో నుండి విడిచి వెళ్ళిన దెయ్యాలు పందులలో ప్రవేశించి నీటిలో పడి చనిపోయాయి నీరులో ప్రవి పడి చనిపోయినాయి కదా అవి దురాత్మలు నీటిలోనికి వాటిని తీసుకుని వెళ్ళాయి కదా మరి హృదయంలో నీరు లేని చోట్లు వెదకటం ఏంటి అదిగో జాగ్రత్తగా గమనించండి దేవుని వాక్యము నీటితో పోల్చబడింది ఎక్కడైతే ఏ హృదయంలో అయితే దేవుని వాక్యం ఉండదో ఎక్కడైతే దేవుని సంబంధమైన విషయాలు ఉండవో ఈ సైతానట మనల్ని విడిచి వెళ్ళిన అపవిత్రాత్మ ఉంది చూడండి ఒకప్పుడు మనలో సైతాన్ ఉన్నాడు దురాత్మలు ఉన్నాయి దేవుని కృపను బట్టి అవి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి ఇప్పుడు అయితే మరలవట వచ్చి చూస్తాయట చూసినప్పుడు నీరు నీరు లేని ప్రదేశం వెతుకుతుందట మనలో నీరుందా లేదా చూస్తుందట ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా చూస్తుందట ఎవరండి హృదయం అనేది ఒక ఇల్లు ఆ ఇంట్లో దేవుడు నివసిస్తున్నాడు దేవుని వాక్యం నివసిస్తుంది ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం ఉండదు వాక్యం లేని చోట దేవుడు ఉండడు దేవుని వాక్యం ఉండదు అప్పుడు సైతానట్ట ఈసారి వెళ్ళి వాడు ఒక్కడే రావడం కాదు ఇంకొక మరి ఏడు చెడ్డవైన దయ్యాలను తీసుకొని మన హృదయంలోనికి వస్తాడట గనుక ఒక చెడు తలంపు మనకు రావాలన్నా ఒక సైతాను మనలో ప్రవేశించాలన్నా మన హృదయంలో వాడికి చోటు ఉండాలి ఏముండకూడదంట ఉండకూడదంట దేవుని వాక్యం లేకపోతే అట వచ్చేస్తాడట గనుక నా ప్రియ సోదరి సోదరులారా నేను ప్రేమతో చెప్తా ఉన్నాను దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి అని అంటే దేవుని సంకల్పానుసారం మనం బ్రతకాలి అని అనుకుంటే ఇదిగో నేను ప్రేమతో చెప్తున్నాను మీరు మీ కనులతో మీ చెవుల ద్వారా దేవుని వాక్యాన్ని చదవండి దేవుని వాక్యాన్ని వినండి దైవ సంబంధమైన విషయాలలోనే మీరు ఎక్కువగా ఆలోచన కలిగి ఉండండి చెడిపోయిన వాటి విషయమై కొంచెం కూడా అవకాశం ఇవ్వద్దు ఇదేముందులే ఏముందులే అదేముందిలే అని వాటిని హృదయంలోనికి రానిచ్చారు విన్నారు అని అంటే హృదయంలో స్టోర్ అవుతుంది అదే బయటకు వస్తుంది కనుక నా ప్రియ సోదరి సోదరులారా జాగ్రత్త పడండి హృదయంలోనికి చెడు సమాచారం అనేది రాకుండా మీరు అక్కడ కనుక దాన్ని బ్యాలెన్స్ చేయగలిగితే ఇక మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ముందుకు వెళ్ళగలుగుతారు కనుక నా ప్రియులారా దేవుని వాక్యాన్ని ధ్యానించండి దేవుని సంబంధమైన విషయాలు వినండి హృదయంలో ఒకవేళ ఇప్పటిదాకా చెడిపోయిన చెడంతా ఉంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రభు మమ్మలను క్షమించండి నాయన వినకూడని విన్నాము చూడకూడనివి చూసాము దయత్వం మమ్మలను క్షమించండి తండ్రి అని ప్రభు పాదాలు పట్టుకుని ప్రభు పాదాలు పట్టుకొనండి అప్పుడు మీ హృదయంలో ఉన్న పాపమంతా దేవుడు తొలగించి మరలా మన మనస్సాక్షిని మన హృదయాన్ని పవిత్రపరిచి నూతన హృదయాన్ని దేవుడు ఈరోజు నీకు కలుగ చేయాలనుకుంటున్నాడు కనుక మోకరించు ప్రార్థించు ఆ పాపమంతా తొలగించి ఒక నూతన హృదయాన్ని దేవుడు మరలా నీకు అనుగ్రహిస్తాడు ఇక నుంచి జాగ్రత్త చెడు అనేది హృదయంలోనికి రాకుండా నేను నువ్వు జాగ్రత్త చేసుకో అప్పుడు తలంపులు పవిత్రంగా ఉంటాయి నీ మాటలు కూడా పవిత్రంగా ఉంటాయి ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనికిడిలో ఫలింప చేయునుగాక ఆ మేన్